హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి స్టోరీ విందాం. స్టోరీ ఏంటంటే యువరాణి మౌనవ్రతం. కోసల దేశాన్ని రవీంద్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఒక కుమార్తె, ఆమె పేరు మయూరి. ఒక్కతే కుమార్తె కావడం వలన చాలా గారాబంగా పెంచాడు. యువరాణికి యుక్త వయసు వచ్చింది కాబట్టి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని యువరాణి మయూరి దేవికి చెప్పాడు. తండ్రి చెప్పింది విన్న యువరాణి తన తండ్రిని ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుండి తను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్పింది. ఇక ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవరూ ఆమె వ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడుస్తున్నాయి. ఇక తను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు రాజుకు పట్టుకుంది. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం అతన్ని భేదవాడిగా తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, "మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు" అన్నాడు. వెంటనే మయూరిదేవి లేచి, "అంత అబద్ధం, ఇతనెవరో నాకు తెలీదు" అంటూ గట్టిగా అరిచింది. అతడు చిరునవ్వు నవ్వి, "అవును, నేనెవరో మీకు తెలీదు. నేను అవంతి దేశపు యువరాజుని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పాను" అంటూ మారువేషాన్ని తొలగించాడు. యువరాజు చతురతకు అంటే తెలివికి మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. కథ నచ్చింది కదా? మనకి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు కాస్త నిదానంగా లేదా భిన్నంగా మనం ఆలోచించి సమస్యకు పరిష్కారం వెతకాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్.